హాయ్ అండి అందరికీ, నా పేరు జ్యోతి, రుతిగీతం ఛానల్ నుంచి. సో ఈ వీడియో అయితే నేను సంక్రాంతి పండుగ అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, తర్వాత మన ఊర్లలో సంక్రాంతి పండుగ ఎలా ఉంటుంది, కల్చర్ ఎలా ఉంటుంది, ఎలాంటి పిండి వంటలు చేసుకుంటాము, ఎలాంటి ఫుడ్, తర్వాత మన దగ్గరికి ధర్మం కోసం ఎవరెవరు వస్తారు, అంటే గంగిరెద్దుల వారు కూడా ఇందులో నేను వచ్చేది, మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అయితే వీడియో తీశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్గా చూస్తే ముగ్గులు ఎలా వేసాము, అంటే మన ట్రెడిషన్ ఏంటి, సంక్రాంతి పండుగ రోజు అసలు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర ఎలా జరుపుకుంటారో అయితే ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మంచి కల్చర్ని అందించాలి, తర్వాత మన ట్రెడిషన్ ఇది అని తెలియజేయడం కోసం చేసినటువంటి వీడియో ఇది. సో అందరూ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే నేను సంక్రాంతి పండుగ రోజు మా అమ్మగారి ఊర్లో ముగ్గు వేస్తున్నప్పుడు తీసినటువంటి వీడియో అండి ఇది. ఇందులో చూడండి, సో నైట్ మేము 9:30కి స్టార్ట్ చేసాము ముగ్గు వేయడం. చాలా చిన్న ముగ్గు వేశాను, అంటే 15 డాట్స్ది. ఎందుకంటే ముగ్గు అంటే ఇంతకుముందు అయితే చిన్నప్పుడు చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అంత పెద్ద ముగ్గులు వేసుకుని అంటే చూజ్ చేసుకొని దానికి అది వేయటం ఒక ఎత్తు అయితే దానికి కలర్స్ దిద్దడం చాలా పెద్ద పని అన్నమాట, ఎక్కువ టైం తీసుకుంటుంది. అది కూడా నైట్ టైంలో అంటే ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో కొంచెం చిన్న ముగ్గు తీసుకొని సెలెక్ట్ చేసుకొని దానికి దాన్ని నీట్గా వేసుకొని మళ్ళీ దానికి కలర్స్ అంతా నింపేసి చేయడం ఈజీగా ఉంటుందని చెప్పేసి అయితే చిన్న ముగ్గు తీసుకున్నాను. సో ఇది అందరూ పడుకున్నప్పుడు తీసినటువంటి వీడియో కాబట్టి నిశ్శబ్దంగా అందరూ పడుకున్నప్పుడు అంతా కూడా చాలా సైలెంట్గా ఉంటుంది. సో అక్కడ మీరు సౌండ్ వినొచ్చు, అందరూ పడుకున్నప్పుడు ఏ సౌండ్ రాకుండా ఉంటే, అంటే బయట నేచర్లో ఎలాంటి సౌండ్ మనకు వినిపిస్తుందో నైట్ టైము మిడ్ నైటు ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది. చూడండి, వినండి, తర్వాత చూడండి. నేను మా బ్రదర్ అయితే ఇది వేస్తున్నాము, సో కలర్స్ వేయడానికి నాకు హెల్ప్ చేశాడు, అలాగే మా అత్తయ్య కొడుకు కూడా హెల్ప్ చేశాడు. ముగ్గురం కలిసి అయితే కలర్స్ మొత్తం ఫిల్ చేశాము. ఇంతకుముందు చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద ముగ్గులు అంటే బజారు ముగ్గుల కోసమే అందరం పోటీపడి నైట్ టైము తర్వాత ఎర్లీ మార్నింగ్ లేసి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే కొంచెం తగ్గించామనుకోండి. ఇది మా పెద్ద పాప వేసినటువంటి ముగ్గు. మనకేంటంటే సంక్రాంతి అంటే జనరల్గా గంగిరెద్దులు, తర్వాత ఆవు, తర్వాత పాలు పొంగించుకోవడం ఇలాంటివన్నీ గుర్తొస్తాయి కదా. సో ఫస్ట్ వేసిన ముగ్గేమో నేను సంక్రాంతికి వేసాను, నెక్స్ట్ డే కనుమ కాబట్టి కనుమ రోజున నేను చిన్న ముగ్గు వేసాను. అయితే జనరల్గా అందరూ ఏంటంటే సంక్రాంతి కనుమ రోజు రథం ముగ్గులు కూడా వేస్తారు. రథం ముగ్గు ఏంటంటే సంక్రాంతి రోజు ఏమో లోపలికి వస్తున్నట్టుగా, కనుమ రోజేమో బయటకు వెళ్తున్నట్టుగా రథాన్ని తిప్పి వేస్తారన్నమాట. సో మా అమ్మగారు కూడా అలాగే వేశారు, సంక్రాంతి రోజు లోపలికి వస్తున్నట్టుగా వేశారు. అది నేను వీడియోలో అయితే మిస్ అయింది, అలా వేశారు. తర్వాత ఆ రోజు సంక్రాంతి రోజు నేను ఒక ముగ్గు, మా అమ్మగారు ఒక ముగ్గు, మా పాప ఒక ముగ్గు, అట్లా వేసుకున్నామన్నమాట. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ కోసం. మరి నేను ఒక్కదాన్ని వేసిందే కాదు, మిగతా వాళ్ళు కూడా మా బజారు వాళ్ళు ఎలా వేశారో చూద్దాం ఒకసారి. సో ఇదైతే మా బజారు వాళ్ళు వేసినటువంటి ముగ్గు, మా పక్కన వదిన వాళ్ళు ఉంటారనమాట, ఈ ముగ్గు వేశారు. దాంతోపాటుగా మెయిన్ ఇంట్లోకి రథం రావాలి కదా, సో ఆ రథం వచ్చేటట్టుగా అయితే ఈ ముగ్గు వాళ్ళు వేసుకున్నారు. మేమైతే కనుమ రోజు రథం ముగ్గు అయితే వేయలేదు, కుదరక మా ఇంటి పక్కన వాళ్ళు అయితే వేసుకున్నారు. చూడండి, బజారు మొత్తం కూడా మంచిగా ముగ్గులు వేశారు. ఇది ఇంకొక వదిన వాళ్ళు వేసుకున్నటువంటిది, వీళ్ళు కూడా రథం ముగ్గు వేశారు. ఇది ఇంట్లో నుంచి బయటకు వస్తుంది, సో ఎవరికి తోచినట్టుగా వాళ్ళైతే రథం ముగ్గులు అయితే ఖచ్చితంగా వేశారు. ఈ ముగ్గు అయితే చాలా బాగా అనిపించింది, కింద వీల్స్కి కొంచెం రంగులు వేస్తే అయితే ఇంకా చాలా అందంగా ఉండేది అనిపించింది. ఇది ఇంకొకరు మా బజార్లోనే ఇంకొకరు వేసినటువంటి ముగ్గు, ఇది కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా అనిపించింది. రంగులు తర్వాత కలర్స్ దిద్దడం, ఆ ముగ్గు వేయటం కూడా చాలా ఆర్ట్, మంచి ఆర్ట్, అందరికీ రాదు. ఇక్కడ ఇంకొకరు వేస్తున్నారు, తను వేసింది ఫస్ట్ ముగ్గు, ఇది రెండో ముగ్గు అనమాట ఫ్లవర్ది, వీళ్ళు మూడో వాళ్ళు అనమాట. సో వీళ్ళు కూడా చాలా పెద్ద ముగ్గు స్టార్ట్ చేశారు, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నలుగురు ముగ్గురు కలిసి వేస్తున్నారు. ఇది కంప్లీట్ అయ్యేసరికి అయితే చాలా టైం పట్టేలాగుందని చెప్పి నేను కొంచెం సేపే వీడియో తీసుకొని అయితే వచ్చాను. ఆ పక్కనే ఇంకొక ముగ్గు కూడా వేశారు వేరే వాళ్ళు. సో ఇట్లా అయితే అందరూ మా బజారు వాళ్ళందరూ ముగ్గులు వేసుకున్నారు. తర్వాత మరి పండగ అంటే ముగ్గులు ఒకటే కాదు కాబట్టి పిండి వంటలు కూడా చేయాలనే ఉద్దేశంతో కారపూస చేద్దామని చెప్పేసి అయితే పిండి పట్టుకొని, పిండి పట్టి తర్వాత కారపూసకు మొత్తం అయితే ప్రిపరేషన్స్ అయితే సిద్ధం చేసుకున్నాము.
సో ఇంతకుముందు ఎప్పుడు కూడా మా ఊరిలో అంటే ఇలాగే సంక్రాంతి పండుగ అప్పుడు ప్రతి ఒక్కరు పిండి వంటలు, తర్వాత పాయసం చేసుకోవడం, తర్వాత కూరగాయలు, రకరకాల కూరలు వండటం ఇట్లా చేస్తూ ఉంటారు. సో మా దగ్గర, మా తెలంగాణ కాబట్టి మాకు కొంచెం ఎక్కువగా నాన్ వెజ్కి ప్రిఫర్ చేస్తారు. పూజ చేసుకుంటారు ప్లస్ నాన్ వెజ్ కూడా చేసుకుంటారు, అలాగే పిండి వంటలు కూడా ఉంటాయి. సో ఇక్కడైతే మేమైతే ప్రజెంటు పిండి వంటలు చేసుకున్నాము. కారపూసకి శనగపిండి, బియ్యపిండి కలిపి అందులో ఉప్పు, కారం తగినంత, తర్వాత వాము, తర్వాత జీలకర్ర కూడా కలిపాము. తర్వాత నేను మా మదర్ కలిసి ఈ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము, ఎందుకంటే ఒక్కదానికి కుదరదు కాబట్టి. ఇక మా పిల్లలు కూడా ఇవాళ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా మంచిగా మేము వంటలు చేస్తుంటే వాళ్ళు కూడా వండుకొని వంటలు చేసి తిన్నారు. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే గంగిరెద్దుల వారు. వీళ్ళు నా చిన్నప్పటి నుంచి ఇట్లా ధర్మం కోసం వస్తూ ఉంటారు. స్పెషల్లీ సంక్రాంతి సీజన్లోనే, సంక్రాంతి పండుగ రోజు ఈ 3 రోజులే వీళ్ళు ధర్మం కోసం వస్తూ భిక్షాటనం చేస్తూ ఉంటారు. బియ్యం కానీ మనీ కానీ తీసుకుంటారు. వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వచ్చిన ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళ యొక్క వంశ చరిత్ర గురించి మాట్లాడుతూ ఉంటారు. గొప్పగా చెప్తూ వాళ్ళు భిక్షాటం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు నా చిన్నప్పటి నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి మా నాన్నగారి పేరు, మా తాతయ్య గారి పేరు తెలుసు కాబట్టి ముందుగానే వీళ్ళు ఇంటికి వచ్చి రాగానే మా తాతయ్య పేరు, తర్వాత మా నాన్న పేరు అయితే వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళ యొక్క గుణగణాలను వీళ్ళు పొగుడుతూ భిక్షాటం చేస్తూ ఉంటారు. అది కూడా ఒక ఆర్ట్. తర్వాత వీళ్ళకి మాత్రమే అది స్పెషల్గా వస్తుంది. చిన్నప్పుడైతే గంగిరెద్దుని తీసుకొచ్చి 3 రోజులు ఆడించేవాళ్ళు. ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి ఒకరోజు వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత కొంతమంది బియ్యం పెడతారు, కొంతమంది మనీ ఇస్తారు, కొంతమంది ఒడ్లు కూడా ఇచ్చేవారు ఇంతకుముందు. ఇప్పుడైతే బియ్యం డబ్బులు, సో మా అమ్మ డబ్బులతో పాటు బియ్యం కూడా ఇచ్చేసింది. సో ఇదైతే భలే అనిపించింది. తర్వాత ఇక్కడ పిండి వంటలు అని చెప్పాను కదా, ఆ కలిపిన పిండికి ఇక నూనె ప్రిపరేషన్స్ అయితే సిద్ధం చేశాము. ఈ ఊళ్ళల్లో తెలిసిందే, మనం మంచిగా కట్టెలు పోయి పెట్టుకొని అక్కడ కార్పూస అయితే మేము చేసాము. అందరూ అలాగే చేస్తుంటారు. ఫైనల్గా నేనైతే ఇలా